సో బాబురావు గారు ఇందాక మీరు కరప్షన్ గురించి చెప్పారు. సో మనం చూస్తే స్టేట్ బోర్డ్స్ దగ్గర నుంచి బీసీసీఐ దాకా ఎక్కడ అతీతం ఏం లేదు, అన్ని కరప్టెడ్ ఇదే. సో ఇంతటి కరప్షన్ లో ఈ రాజకీయాలని క్రీడల్ని అంటే నిజమైన ప్రతిభ కనుమరుగైపోతున్న పరిస్థితి. అలా కాకుండా ఇప్పుడైనా సరే సుప్రీంకోర్టు తీసుకునే ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ తో అయినా సరే అలాంటివన్నీ పటాపంచలైపోయి క్రీడల్ని నిజమైన ప్రతిభని వెలికి తీసే అవకాశం కనిపిస్తోందా? నియర్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనం అలాంటి పరిణామాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఈ యొక్క జడ్జిమెంట్ తోటి కూడా ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. అంటే ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని మన కార్యరూపం దాల్చాలంటే ఇక్కడ నిజంగా ఏవైతే కరప్షన్ కానీ అవినీతి జరిగిన ఏదైతే వ్యక్తులే ఉండని సంస్థలే ఉండని వాటిపై ఇమీడియట్ చర్య అనేది జరగాలి. ఇక్కడ ఇది కూడా చర్య కూడా జరుగుతలేదు. ఓన్లీ ఈ చర్య అనేది ఇప్పటి వరకు జరిగిన వారి మీద వారి నేరస్తులు ఎవరు అనేది కూడా క్లియర్గా తెలిసింది. తెలిసినాక కూడా వారి మీద చర్య జరగలేదంటే వచ్చే వారికి కూడా ఏమనిపిస్తాయంటే చులకన వాము, ఏఐ గవర్నమెంట్ ఎవరైనా కూడా మనం వారు మన చేతులు ఉందంటే మనం ఏమైనా తప్పించుకోవచ్చు అనే విధంగా వస్తుంది. కాబట్టి తప్పకుండా రాబో కాలంలో అంటే ఇవాళ చూడండి, మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవన్నీ తగ్గినవా? తగ్గలేదు. అంటే ఒక చేంజెస్ కావాలి, ఆ చేంజెస్ రావాలి. దాంతోపాటు అడ్మినిస్ట్రేషన్ కూడా కావాలి, ఈ సంస్కరణలు సదుద్దేశంతో మంచి జరగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతి మెంబర్ దగ్గరికి కూడా వాళ్ళకి తెలుసు, వాళ్ళ పబ్లిక్ కూడా తెలుసు. అంటే దానివల్ల ఎంత సఫర్ అవుతారు, ఇవాళ ఎంత క్లియర్గా ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ప్రతి జిల్లాలో మీకు ల్యాండ్ ఇస్తాము, క్రికెట్ గ్రౌండ్ డెవలప్ చేయండి, జిల్లాలో క్రికెట్ను బాగా అభివృద్ధి చెందాలి, మనం చాలా వెనుకబడి ఉన్నది, గత వైభవాన్ని తీసుకురావాలి, మన హైదరాబాద్ నుంచి 5 టెస్ట్ ప్లేయర్లు ఆడుతుండే అటువంటిది మళ్ళీ ముందుకు రావాలనేది కేసీఆర్ గారి ఉద్దేశం. అతను పిలిచి చెప్పిన మరునాడు మీటింగ్ పెట్టి అప్పుడు అచానే గవర్నమెంట్ గారు ఏదో అప్పుడే క్యా మిల్తా అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే డబ్బులు అక్కడ నుంచి వస్తున్నాయి. అంటే డబ్బులు రాకుండా ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటుండే, ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, డబ్బులను ఏ విధంగా మనం మిస్యూజ్ చేయాలి? ఇప్పుడు 1 కోటి రూపాయల ల్యాండ్ 2 కోట్లు చూపించవచ్చు మన డబ్బులు అయితే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటే అకౌంట్ చూపించడానికి వీలు ఉండదు కదా. ఆ విధంగా క్లియర్గా మీటింగ్లో ఈ విధంగా మాట్లాడి ఒక మొయినాబాద్లో 44 ఎకర్స్ ల్యాండ్ చూసినాం, ఓ అచ్చా మిల్రా ఓ లేంగి అంటే ఎంత ఘోరంగా దిగజారిపోయిందంటే ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి మేము ల్యాండ్ ఇస్తాం ప్రతి జిల్లాలో మీరు డెవలప్ చేయండి అని అంటే కూడా వాళ్ళు రూరల్ ఓదల్చుకోలేదు, రూరల్ క్రికెట్ డెవలప్మెంట్ చేసే ఉద్దేశమే లేదు. అంటే ఈ డబ్బులంతా కూడా హైదరాబాద్లో మొత్తం కొల్లగొట్టేసారు. ఆ మెంబర్లు కూడా ఎట్లా అంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా సేమ్ కమిటీ. ఆ కమిటీ ఎందుకు వస్తుందంటే కొల్యూషన్, ఇప్పుడు వీళ్ళు వస్తారు మనం పంచుకోవచ్చు ఈజీగా, ఆ విధంగా మొత్తం ఆ వర్క్స్ అన్ని కూడా ఈజీగా పంచుకుంటారు, కాల్ చేస్తారు, ఆ డబ్బులు వచ్చినవి కూడా మళ్ళా ఎలక్షన్లో మళ్ళీ ఖర్చు పెడతారు మళ్ళీ. అంటే ఈ బాడీ చేంజ్ అనేది లేదు. అంటే ఇవాళ ఈ బాడీ చేంజ్ అనేది వాళ్ళకి బాధ ఎందుకు ఉందంటే లోదాకా రిఫార్మ్స్ వల్ల వీళ్ళు ఉండలేము కదంటే అది ఒక బాధనే. ఆ బాధ కూడా లోదా ఎక్కడానికి పోయిందంటే ఒక 70 ఇయర్స్లో పోతే మళ్ళీ 9 ఇయర్స్లో, 9 ఇయర్స్లో పోతే కూలింగ్లా, ఇట్లా ఈ వీళ్ళని ఎట్టి విధంగా ఇది మొత్తం క్యాన్సర్ లెక్క పాకిపోయింది అన్నమాట ఈ కరప్షన్, ఇందులో ఉన్న ఏదైతే ఆఫీస్ బ్యారెస్సే కానీ. అయితే దాన్ని ఏ విధంగానైనా బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఎంత చేసినా మళ్ళీ వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి మళ్ళీ రాజకీయం చేసే ప్రయత్నాలన్నీ ఉంటారు. కాబట్టి వీరిని సరైన క్రమంలో పెట్టాలంటే ప్రభుత్వాలు తప్పకుండా వీరిపై చర్యలు తీసుకోవాలి. ఇవాళ ఎన్నో క్రిమినల్ కేసులు వేయడం జరిగింది. ఆ క్రిమినల్ కేసుల వల్ల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటే సునీల్ గారు ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నాయి అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరు అధికారంలో ఉన్నా సరే పార్టీ అఫ్ కోర్స్ అటానమస్ బీసీసీఐ, బట్ అలాంటి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన పరిస్థితి మనం చూసాం, ఇంత మొట్టికాయలు వేసే పరిస్థితి గవర్నమెంట్స్ ఎందుకని పట్టించుకో? మంచి ప్రశ్న అండి చాలా. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మేము గ్రామీణ ప్రాంతంలో పోరాడుతున్నాము, గ్రామీణ ప్రాంతంలో లేదు హెచ్సీఐ, ఒకటి హైదరాబాద్కే పరిమితమైంది, కరప్షన్ ఉందని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇమీడియట్గా నేను కేసీఆర్ గారికి ఒక మెమరాండం సబ్మిట్ చేసానండి, ఒక 4 పేజ్ మెమరాండం. ఏమన్నామంటే దాంట్లో హెచ్సీఐ అనేది చాలా కరప్షన్లో ఉంది, ఇది ఉట్టి హైదరాబాద్కి పరిమితమై హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ని ఆడిపిస్తుంది గత 70 సంవత్సరాల నుంచి, మిగతా 9 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతంలో అసలు ఎలాంటి వాళ్ళ ప్రెజెన్స్ అనేది లేదు, ఒక గ్రౌండ్ కూడా కట్టలేదు, వీళ్ళని మనం ఎందుకు తీసేయదు? ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది కాబట్టి తెలంగాణలో మేము పనిచేస్తున్నాం కాబట్టి క్యాట్కి అఫిలియేషన్ దొరుకుతుంది, మీరు మాకు సపోర్ట్ చేయండి అని మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చాం. నాకు అడిగింది ఏంటంటే ఇది బీసీసీఐ పర్వ్యూలో వస్తుంది అటానమస్ బాడీ, మనం ఎట్లా దీనిపైన యాక్షన్ తీసుకోవచ్చు అంటే నేను చెప్పినాను, దిస్ కమ్స్ అండర్ స్టేట్ సొసైటీస్ యాక్ట్. ఓకే, స్టేట్ సొసైటీస్ యాక్ట్ ఏముంటుందంటే ఎక్కడైనా కూడా మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్,
జరుగుతుంటే డెఫినెట్ గా స్టేట్ సొసైటీ యాక్ట్ విల్ కమ్ అండర్ ఏదన్నమాట, యాక్ట్ కిందకి వస్తుంది. ఆ దాంట్లో మీరు సస్పెండ్ చేయొచ్చు, తీసేయచ్చు. ఇంకోటి మాకు టచ్ మీ నాట్ అంటే ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యేది కాదు కదా. ఇప్పుడు హూఇస్ రిప్రజెంటింగ్ సుప్రీంకోర్టు ఒకటే మాట అడిగింది, మేము అటానమస్ అంటే హూ ఆర్ యూ ప్లేయింగ్, వీఆర్ ప్లేయింగ్ ఇండియా, దెన్ యు ఆర్ ఆన్సరేబుల్. When India is there, India is playing, India's name is there, Indian team is playing, you are answerable. Same happens with the states also. Mm. Hyderabad is playing. Hyderabad ఏంది? Hyderabad is the capital of Telangana state. Telangana state అనేది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు ఇలాది కరప్షన్ అంతా. ఎవరవుతారు? హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని మనం మన కాదు అని అనుకుంటే కాదు కదా. సేమ్ థింగ్ ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ ది స్టేట్ గవర్నమెంట్ టు ఇంటర్ఫియర్, ఇంటర్వెన్, సేవ్ ద గ్రేస్, సేవ్ ద క్రికెట్, సేవ్ ద క్రికెటర్స్ ఆఫ్ ది స్టేట్. 100% వీ కెన్ టేక్ యాక్షన్. ఇప్పుడు చిన్న పెట్టి థీవ్స్ ని కూడా ఏమైనా ఒక 500,000 rupees పెట్టి థీవ్స్ ని కూడా పట్టుకొచ్చి ఇమ్మీడియట్ గా రెండు కంప్లైంట్ ఇస్తే లోపలిస్తారు. ఎన్ని కేసెస్ అండి హెచ్సిఏలో ఉన్న కొన్ని 20 ఇయర్స్ నుంచి కేసెస్ ఉన్నాయి, ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? హూ ఇస్ ఆన్సరేబుల్? రిపీటెడ్లీ ఐఎమ్ ఆస్కింగ్ వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అరెస్టెడ్. యాంటీ కరప్షన్ బ్యూరో హెచ్సిఏలో కూర్చొని 199 allegations తోటి 131 crores ఆఫ్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగిందని అప్పుడు యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎందుకు దాంట్లో ఉన్న అక్యూజ్డ్ మెంబర్స్ ని అరెస్ట్ చేయలేదు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ బాబురావు సాగర్ గారు కంప్లైంట్ ఇచ్చారు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో, సేయింగ్ దట్ ఈ మెంబర్స్ మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ లో ఉన్నారు, డెలైట్ కంపెనీ హ్యాస్ గివెన్ ఎ రిపోర్ట్, బీసీసీ అపాయింట్ చేసిన దాంట్లో వీళ్ళ పైన మీరు చర్య తీసుకున్నట్టే కంప్లైంట్ తీసుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు నిన్ననే వాళ్ళకి స్టే వచ్చింది, కోర్టు నుంచి స్టే వచ్చిందంటే ఇంత టైం ఇచ్చారు వాళ్ళకు, ఎందుకు ఇమీడియట్ గా అరెస్ట్ చేయలేదండి? ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ చేసిన వాళ్ళు మాత్రం ఒక లెక్కగా చూస్తుంది సిస్టమ్, ఒక 500,000 rupees థీఫ్ ని ఒక లెక్కగా చూస్తుందా? దిస్ ఇస్ డెమోక్రసీ? వేర్ ఆర్ వి లివింగ్? వాట్ ఎగ్జాంపుల్ ఆర్ వి సెట్టింగ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్? సో ఈ అటానమస్ నేచర్ ఏదైతే ఉందో అదే ఇంత అంటే ఎవరికి సంబంధం లేకుండా బీసీసీఐ ఆడిందాట పాడింది పాటగా ఉండడానికి కారణం అవుతున్నట్లుంది. ఏంటి వెంకటేష్ గారు, ఇక ముందు ఏమైనా మంచి ఇది అంటే రిఫార్మ్స్ లాంటివి మీరు అన్నారు సరైన సమయం ఇది అని, బట్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆన్ ద అదర్ సైడ్ మీరు చెప్పినట్లు అదే పట్టుదలని కొనసాగిస్తూ ఎంతకైనా ఎక్స్ట్రీమ్ కి బీసీసీఐ వెళ్లే ఛాన్స్ కనిపిస్తుందా? అటానమస్ బాడీ ఉండడం అనేది తప్పు అని అనడానికి లేదు, ఎందుకంటే బీసీసీఐ అటానమస్ గా ఉండడం వల్ల బాగా, కానీ దీంట్లో కొంత ప్రక్షాళన అనేది డెఫినెట్గా జరగాలి. అయితే ఒక్కటేంటంటే క్రికెటర్లే బాగా అడ్మినిస్ట్రేటర్స్ గా అవుతారనడానికి ఎలాంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మన హైదరాబాద్ క్రికెటర్స్ లో ఎవరున్నారు? అర్షదేవ్, అంతకుముందు శివలాల్ యాదవ్. దే ప్లేడ్ ఫర్ ది కంట్రీ విత్ డిస్టింక్షన్, కానీ వాళ్ళు కూడా కేసులు ఎదుర్కొన్నారు. సో క్రికెటర్సే మంచి అడ్మినిస్ట్రేటర్స్ అవుతారని ఏమీ లేదు. ఓకే, కర్ణాటకలో కుమ్లే శ్రీనాథ్ వాళ్ళు బాగా చేశారు. మనకి ఈవెన్ పొలిటీషియన్స్ మనం తీసుకుంటే ఎన్కేపీ సాల్వే బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పొలిటీషియన్, కానీ ఆయన ఉన్నప్పుడు ఇంగ్లాండ్ నుంచి వరల్డ్ కప్ని తీసుకొచ్చి ఇండియాలో ఆడించడం జరిగింది. సో అది కొంతమంది ఈవెన్ దాల్మియా కూడా, దాల్మియా వెన్ హీ వాజ్ వెల్ అతను కూడా చాలా మంచి సర్వీస్ చేశాడు. అంటే గేమ్ని ఇంత కమర్షియల్ అంటే కమర్షియల్ అంటే దీనికి ఫండ్స్ జనరేషన్ అనే విషయంలో చేశాడు. సో బిజినెస్ మెన్ వీళ్ళే కాదు, మనకేంటంటే నేను అనేది ఫుల్ టైం ఉండాలండి. ఇప్పుడు శరద్ పవార్ ఉన్నాడు, శరద్ పవార్ వ్యవసాయ మంత్రి కేంద్రంలో ఉంటూ ఒక పార్టీని రన్ చేసి ఎన్సీపీ పార్టీ రన్ చేసుకుంటూ నేను బీసీసీఐలో ఉంటానంటే ఎట్లా అవుతుంది? కుదరదు. ఆయన బీసీసీఐలో ఉన్నాడు, తర్వాత ముంబై క్రికెట్ ముంబై కూడా ఉన్నాడు. సో ఆయన ఇన్ని పదవులు పెట్టుకుని అని ఏమాత్రం ఆయన టైమే ఉండదు. చిన్న పొలిటీషియన్ కూడా టైం కేటాయించడం కాదు, ఫుల్ టైం జాబ్ ఉండాలి. అన్ని ఆనరీ సెక్రటరీ, ఆనరీ ప్రెసిడెంట్ ఎవరైనా ఫుల్ టైం ఉండాలి పొలిటీషియన్. అందుకే ఇప్పుడు లోడా కమిషన్ ఏం చెప్పింది అంటే పొలిటీషియన్స్ ఉండొచ్చు, కానీ ఎవరైతే మంత్రులుగా ఉన్నారో, ఓన్లీ గవర్నమెంట్ ఆఫీస్ పబ్లిక్ ఆఫీస్ గవర్నమెంట్ సర్వెంట్స్ ఐఎస్ బింద్రా లాంటి వాళ్ళు, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళేంటంటే ఊరికే పేరుగా ఉంటారు. వాళ్ళు ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది, ఏంటంటే సెక్యూరిటీ కానీ లేకపోతే ఏమైనా కొన్ని పర్మిషన్స్ కానీ దొరుకుతాయి. కానీ ఏమైనా ఇప్పుడు ఇలాంటి కరప్షన్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళు ఒక చక్రం అడ్డేస్తారు. సో ఇలాంటి ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రక్షాళన అనేది జరగాలి, జరుగుతుందని ఆశిద్దాం, కానీ ఓవర్ నైట్ జరగదు. అలాంటి ప్రక్షాళన జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి టాప్ స్టోరీ.